हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु होम टेक चैनल। ఈ రోజు క్లాస్ లో నేను మీకు వచ్చేసి నేను మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను। అంతకన్నా ఫ్రెండ్స్, ముందు నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్। ఓకే, మనం కాన్సెప్ట్ లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్, హియర్ నేమ్ ఇట్సెల్ఫ్ మూవింగ్ ఐరన్, దట్ మీన్స్ ఐరన్ పీస్ అనేది, దట్ మీన్స్ ఐరన్ అనేది మూవబుల్। ఓకేనా, మూవింగ్ కాయిన్ ఇన్స్ట్రుమెంట్స్ లో మనకి కాయిల్ అనేది మూవబుల్ అవుతుంది। ఇన్ కేస్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్, ఐరన్ అనేది మూవబుల్ అవుతుంది, కాయిల్ అనేది స్టేషనరీగా ఉంటుంది। సో దాన్ని ఏమంటామంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ అనేసి అంటాం। అందులో మనకి టూ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనకి ఉన్నాయి, చూసుకున్నట్లయితే వాటిని। ఫస్ట్ వన్ వచ్చేసి అట్రాక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రిపల్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్। దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రెజెంట్ ఇన్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్। ఓకేనా, ఇందులో మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే అట్రాక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్, ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ఎ సింగిల్ సాఫ్ట్వేర్ పీస్ ఇంటూ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్। ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ అట్రాక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్. మనం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అట్రాక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్ ఒక మన ఒక ఫిగర్ మనం చూసుకున్నట్లయితే, ఇది షోస్ ద కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ ద అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్స్ బేసికలీ కన్సిస్టింగ్ ఆఫ్ ఫిక్స్డ్ కాయిల్, ఫిక్స్డ్ కాయిల్ ఉంటుంది అనమాట, దట్ మీన్స్ నేమ్ ఇట్ సెల్ఫ్ మూవింగ్ ఐరన్, కాయిల్ అనేది స్టేషనరీ ఉంటుంది, ఐరన్ అనేది రొటేట్ అవుతుంది। ఓకేనా, సో ఇక్కడ ఏముంటుంది, ఫిక్స్డ్ కాయిల్ అనేది ఉంటుంది। ఇక్కడ మీకు సి షేప్ లో కనిపిస్తుందా, ఇది వచ్చేసి కాయిల్ అనమాట, పైన ఒకటి కింద ఒకటి మీకు కనిపిస్తుందా, ఇది వచ్చేసి కాయిల్. ఓకేనా, ఇది వచ్చేసి ఫిక్స్డ్ అనమాట, దీనికి దీన్ని యూజ్ చేసుకుని మనం దీనికి కరెంట్ వైర్ అనేది మనము కాయిల్ అనేది వైండ్ చేస్తాం కాబట్టి ఇది మొత్తం కాయిల్ వైండింగ్ అంటాము, ఇది మొత్తం కాయిల్ వైండింగ్, దీంట్లోంచి మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది। వెన్ ఎవర్ వీఆర్ గివింగ్ సప్లై టు ద ఎనీ ఇన్స్ట్రుమెంట్ లో మనం ఏదైనా వోల్టేజ్ కానీ కరెంట్ కానీ మెజర్ చేయాలంటే దీని ఎండ్ తీసుకెళ్లి మనం ఆ ఇన్స్ట్రుమెంట్ లో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కరెంట్ అనేది ఈ కాయిల్ లో ఫ్లో అవడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ ఏ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్। ఓకేనా, కాయిల్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే కరెంట్ అనేది దీంట్లో ఫ్లో అవుతున్నప్పుడు, కాయిల్లో ఫ్లో అవుతుంది, ఏమవుతుంది, ఇట్ విల్ యాక్ట్స్ లైక్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట। సో ఇది అనేది స్టేషనరీ అనమాట। ఇన్ కేస్ ఆఫ్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్ కాయిల్ రొటేట్ అవుతుంది, బట్ ఇన్ కేస్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ కాయిల్ అనేది స్టేషనరీగా ఉంటుంది, ఐరన్ పీస్ అనేది రొటేట్ అవుతుంది। సో ఇక్కడ చూడండి, అట్రాక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్, దట్ మీన్స్ ఐరన్ పీస్ అనేది అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట। నేమ్ లో చూసుకున్నట్లయితే ఐరన్ పీస్ అనేది అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది। చూడండి, ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఫిక్స్డ్ కాయిల్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది ఓవల్ షేప్ లో ఒక సాలిడ్ షేప్ లో ఒకటి కనిపిస్తుంది, చూసారా, ఇది వచ్చేసి మూవింగ్ ఐరన్ పీస్ అనమాట, మూవింగ్ ఐరన్ పీస్ అయితే మీకు కనిపిస్తుంది। అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అన్ఈవెన్ స్కేల్, దట్ మీన్స్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్ లో మనకి యూనిఫామ్ స్కేల్ ఉంటుంది, బట్ ఇన్ కేస్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ మనకి అన్ఈవెన్ స్కేల్ అనేది ఉంటుంది। ఎందుకనంటే మనం కరెంట్ మెజర్ చేసినప్పుడు డీసీలో ఒకలాగా ఉంటుంది అండ్ హియర్ ఏసీలో వచ్చేసి మనకి ఆర్ఎంఎస్ వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి, సో ఈ స్కేల్ అనేది యూనిఫామ్ గా ఉండదు అనమాట। ఓకేనా, ఇక్కడ చూడండి, మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఐరన్ పీస్, సాఫ్ట్వేర్ పీస్, దాన్ని మనము చూడండి, ఇక్కడ మీకు ఒక పాయింటర్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ పాయింటర్ అయితే మనకి కనెక్ట్ చేసాము, చూడండి హియర్ చూడండి, ఇక్కడ ఒక ఈ సాఫ్ట్వేర్ పీస్ కి మనం ఒక పాయింటర్ అయితే కనెక్ట్ చేసాం। ఎందుకు పాయింటర్ని కనెక్ట్ చేసామంటే ఇది ఆ పాయింటర్ అనేది ఎప్పుడైతే ఐరన్ పీస్ కనెక్ట్ చేస్తామో ఐరన్ పీస్ అనేది మూవ్ అవుతా ఉంటుంది। ఓకేనా, మూవ్ అవుతా ఉన్నప్పుడు వాట్ హ్యాపెన్స్, ఈ పాయింటర్ ఆల్సో బి డిఫ్లెక్స్ అనమాట, ఇండికేట్ చేస్తుంది అనమాట। ఓకేనా, చూడండి ఇంకేమున్నా వీడికి, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కంట్రోలింగ్ వెయిట్ ఉంది, మనం కంట్రోల్ చేసుకోవడానికి బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ కంట్రోలింగ్ వెయిట్ బ్యాలెన్స్ వెయిటింగ్ అయితే మనకి ఇక్కడ ప్రెజెంట్ ఉన్నాయి। చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందిగా, ఇక్కడ మనము డాంపింగ్ టార్క్ ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకు ఒక డాంపింగ్ అనేది ప్రొవైడ్ చేసాం, ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అయితే మనం ప్రొవైడ్ చేసాము, దాన్ని చూడండి ఇక్కడ ఎయిర్ ఛాంబర్ అని మీకు మెన్షన్ చేశాను, డాంపింగ్ టార్క్ ని ప్రొవైడ్ చేయడం కోసం మనకి ఇక్కడ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అయితే యూజ్ చేసాము। డాంపింగ్ టార్క్ అంటే ఏంటి అని అంటే ద టార్క్ విచ్ డాంప్స్ ద ఆసిలేషన్స్, అంటే ఒక పాయింటర్ అనేది మనం ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇట్లా మనకి ఆసిలేషన్స్ వస్తున్నప్పుడు ఒక స్టేబుల్ పొజిషన్ లో ఉండాలి అని అంటే కంపల్సరీగా డాంపింగ్ టార్క్ ని మనం ప్రొవైడ్ చేయాలి। సో ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాము। ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్. మళ్ళీ వచ్చి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫిక్స్డ్ కాయిల్ ఉంది, హియర్ ఐరన్ పీస్ వచ్చేసి మూవింగ్ ఐరన్ పీస్ ఉంది, దాన్ని మనం కంట్రోల్ వెయిట్ ని బ్యాలెన్స్ వెయిట్ యూజ్ చేసి బ్యాలెన్స్ చేసాం, దాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి స్పిండిల్ కి కనెక్ట్ చేస్తుంది। మళ్ళీ అగైన్ మనకి ఇక్కడ మనకి ఇందులో వ్యూ కనిపిస్తలే కానీ మనకి త్రీ డీ వ్యూలో చూసుకున్నట్లయితే స్పైరల్ స్ప్రింగ్స్ ఉంటాయి, స్పిండిల్ కి కనెక్ట్ చేసి ఉంటాయి కరెంట్ ఇన్ కరెంట్ అవుట్ కి, హియర్ దాన్ని పివట్ చేసి ఉంటుంది అనమాట జీవెల్ బేరింగ్స్ తోటి। హియర్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎయిర్ ఛాంబర్. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్. మనం వర్కింగ్ లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఎప్పుడైతే మనం సప్లై ఇస్తామో, వెన్ ఎవర్ వీఆర్ గివింగ్ ఎ సప్లై, దట్ మీన్స్ ఏమవుతుంది, కరెంట్ అనేది ఈ కాయిల్లో ఫ్లో అవుతుంది, ఎప్పుడైతే కరెంట్ అనేది కాయిల్లో ఫ్లో అవుతుందో వాట్ హ్యాపెన్స్,
ఆ కాయిల్ ఏమవుతుందని ఇట్ విల్ యాక్ట్స్ లైక్ ఎలక్ట్రో మ్యాగ్నెట్ అనమాట. ఎప్పుడైతే ఈ కాయిల్లో మనకి పైన కింద కనిపిస్తుంది చూసారమ్మా, ఈ కాయిల్లో మనకి ఎప్పుడైతే కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఇట్ విల్ యాక్ట్స్ లైక్ ఎలక్ట్రో మ్యాగ్నెట్. ఎలక్ట్రో మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అయినప్పుడు దాని సరౌండింగ్ చుట్టూ కూడా ఫ్లక్స్ ఉంటుంది అనమాట. ఫ్లక్స్ ఉండడం వల్ల ఏం చేస్తుందంటే ఇది సాఫ్ట్వేర్ పీస్ కదా, ఈ ఫ్లక్స్ కి ఏమవుతుంది అంటే ఇది అట్రాక్ట్ అవడం జరుగుతుంది అనమాట. ఈ ఐరన్ పీస్ ఉంది చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదమ్మా, ఈ ఐరన్ పీస్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ఐరన్ పీస్ అనేది ఈ అట్రాక్షన్ ఫ్లక్స్, అది అట్రాక్షన్ అనేది రేంజ్ అనేది అకార్డింగ్ టు కరెంట్ ఫ్లో ని బట్టి ఆధారపడుతుంది అనమాట. అంటే కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది అంటే దట్ మీన్స్ ఫ్లక్స్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఫ్లక్స్ జనరేషన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ మూవబుల్ కాంటాక్ట్ ఐరన్ పీస్ అనేది కూడా మనకి మూవ్ అవుతా ఉంటే ఆటోమేటిక్ గా స్పిండిల్ అనేది మీన్స్ పాయింటర్ అనేది మీకు మూవ్ అవుతా ఉంటుంది అనమాట. ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట ఈ పాయింటర్ వచ్చేసి. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ మూవింగ్ ఐరన్ పీస్ ఉంది కదమ్మా, ఈ మూవ్ ఎప్పుడైతే ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది దీని సరౌండింగ్ ఫ్లక్స్ ఉంటుంది కదా, సరౌండింగ్ ఫ్లక్స్ ఇలా మూవ్ అవుతా ఉంటుంది. ఒకవేళ ఫ్లక్స్ తగ్గిందంటే అటు వెళ్తా ఉంటుంది అనమాట. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ లో అట్రాక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అండ్ చూడండి ఇది మనకి ఎప్పుడైతే పాయింటర్ అనేది డిఫ్లెక్ట్ అవుతే వాట్ హ్యాపెన్స్, డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఎప్పుడైతే డిఫ్లెక్టింగ్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుందో మనకి ఏం చేస్తుంది అంటే స్పైరల్ స్ప్రింగ్స్ అనేది ఏం చేస్తాయంటే కంట్రోలింగ్ టార్క్ ని ఆఫర్ చేస్తాయనమాట. కంట్రోలింగ్ టార్క్ ని ఆఫర్ చేసినప్పుడు ఎప్పుడైతే కంట్రోలింగ్ టార్క్ ని ఆఫర్ చేస్తాయో డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎప్పుడైతే టీడీ ఈజ్ ఈక్వల్ టీసీ అవుతుందో, దట్ మీన్స్ కంట్రోలింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ డిఫ్లెక్టింగ్ టార్క్ అవుతుందో అప్పుడు అనేది పాయింట్ అనేది రెస్ట్ పొజిషన్ కి అనేది వస్తుంది అనమాట. ఓకేనా, మనకి డిఫ్లెక్టింగ్ టార్క్ ప్రొడ్యూస్ అనేది టీడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్ గా చెప్పవచ్చు, హెయిర్ కంట్రోలింగ్ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ గా తీసుకుంటే మనము ఎప్పుడైతే స్టడీ స్టేట్ పొజిషన్ లో ఉంటుందో అప్పుడు టీడీ ఈజ్ ప్రపోర్షనల్ టు టీసీ ఉంటుంది. దట్ మీన్స్ టీడీ ఈజ్ ఈక్వల్ టీసీ రాసుకున్నట్లయితే అప్పుడు ఏమని రాసుకోవచ్చు, టీటా ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్ అనేసి రాసుకోవచ్చు. హియర్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ డిసి, ఫర్ ఏసీ టీటా ఈజ్ ప్రపోర్షనల్ టు ఐఆర్ఎంఎస్ స్క్వేర్. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.